కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలం వెలమకురు గ్రామ పంచాయతీలో ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ బాలపక్షన సర్పంచ్ అభ్యర్థిగా లక్ష్మిని ఎంపిక చేసినట్లు జెడ్పీటీసీ అభ్యర్థి రామకృష్ణ తెలిపారు. మండల కేంద్రమైన దేవనకొండ వైసీపీ పార్టీ కార్యాలయంలో నాయకుల సమావేశంలో వెలమకూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి లక్ష్మిని, ఉరుకుందు శాంతి కుమార్, కందనాతి రంగన్న, ఉప్పర్ నర్సప్ప మరియు గ్రామ పెద్దల సమక్షంలో వెలమనూరు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ తరఫున బలపరిచారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ అభ్యర్థి రామకృష్ణ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే వారిని అధిష్టానం గుర్తిస్తుందన్నారు. సర్పంచ్ అభ్యర్థి లక్ష్మి విజయానికి వైసీపీ కార్యకర్తలు, నాయకులు అందరూ కృషి సూచించారు. ఆలూరు నియోజకవర్గంలోని అన్ని పంచాయతీలలో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయకేతనం ఎగరవేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం వైసీపీ సర్పంచ్ అభ్యర్థి లక్ష్మి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి వైసీపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కు, వైసీపీ మండల నాయకులకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈ అమ్మని అభ్యర్థి ప్రతిపాదించినాము, నామినేషన్ నేర్పించినాము. ఈమె మా కార్మిక మంత్రి గారి ఆశీర్వసులతో అఖండ విజయం గెలిచి మేము విజయాన్ని ఆయనకి అంకితం చేస్తామని చెప్పి భావిస్తున్నాము. మా వైఎస్ఆర్సీపీ తరఫున మా కార్యకర్తలందరూ సమిష్టిగా కృషి చేసి ఆమెను గెలిపించుకోవడం గ్యారంటీగా జరుగుతుంది. జగన్ గారి సంక్షేమ పథకాలు, అలాగే ఆయన చేసిన మంచి పనులు మాకు విజయాన్ని చేకూరుస్తాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.